గాడ్. దేవుని వాక్యం సెలవిస్తా, నా దేవుడు అల్లరికి కత్త గాడ్. ఆయన జగడమాడడు, ఆయన కేకలు వేయడు. ఎవరాయన? సమాధానమునకు కర్త, ఆయన సమాధానమునకు కర్త. దావీదు గారి విషయంలో ఓడిపోయాడు. మందసమేమో ప్రయాణమే వస్తుంది, కానీ మందసం సుముఖంగా లేదు. దావీదు పురమని చెప్పబడిన యెరూషలేములోకి వెళ్ళటానికి రెండవ తప్పు, మందసం కొరకు కొత్త ఎడ్ల బండిని తయారు చేశారు. ఆ ముందుకు తీసుకెళ్ళిన ఆయన ఈ మందసం కొరకు కొత్త ఎడ్ల బండిని, మీరు ఆగండి రాజుగారు, ప్రజలకు చూపెట్టండి ఎడ్ల బండిని, బాగా గమనించాలి, చూపెట్టాయన, తిప్పు బండిని, తిప్పు తిప్పు, హల్లెలూయా, ఆగండి, కొత్త ఎడ్ల బండిని. మందసం ఎప్పుడు ఎడ్ల బండి మీద ప్రయాణం చేయకూడదు. దేవుని ఆలోచన మందసం ఎప్పుడు కూడా అది తుమ్మకర్రతో చేయబడి ఉంటారు, బంగారు రేకుతో పొదిగించబడి ఉంటారు, దాని మీద కరుణా పీఠం ఉంట, కరుణా పీఠమునకు ఏకాండమై ఈ చివరన ఆ చివరన రెండు కెరూబులు ఉంటాయి. ఆ కెరూబులు రెక్కలు చాపు ఉంటాయి, వాటి ముఖమును మందసం మీద దించుకొని ఉంటాయి. ఆ రీతిగా ఆ కెరూబుల మధ్యలో నుండి దేవుని మహిమ ప్రజలతో, ప్రధాన యాజకునితో మాట్లాడుతూ ఉంటారు. అది మందసం. ఆ మందసాన్ని తీసుకువెళ్ళటానికి ప్రత్యేకించబడిన లేవీయులుంటారు. ఆ మందసపు పెట్టెకు ఉంగరములుంటాయి, దానికి మోతకర్రలుంటాయి. ఆ నిర్ణయించబడిన ప్రజలే వారి భుజముల మీద మోతకర్రలతో దాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. అయితే దావీదు గారు ఇంకో కొత్త పద్ధతిని తయారు చేశాడు. దాన్ని మోయు లేవీయులు లేరు, దాన్ని మోసే యాజకులు లేరు. ఓ బండిని తయారు చేశాడు. చట్ట విరుద్ధమిది, దేవుని ఆలోచన కాదు ఇది. కొత్త బండి అనగా దాని అర్థం ఏమిటో తెలుసా? కొత్త కొత్త సంఘాలు వచ్చేసాయి బాబు. దేవుణ్ణి తీసుకువెళ్ళటానికి రోజున కొత్త కొత్త సంఘాలు వచ్చేసాయి. మీ హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏమంటాడో తెలుసా? ఆయన, ఇదిగో దేవదూత వచ్చేసింది, దేవదూత వచ్చేసింది సిస్టర్, నేను మీ ఇంటికి పోతా ఉన్నానని స్టేజ్ మీద చిన్న పిల్లోడు ఆడినట్లు స్కూటర్ స్టార్ట్ చేసుకుంటాడు పిచ్చోడు. నేను కుడి పక్క పోతా ఉన్నాను అంటాడు, ఎడం పక్క పోతా ఆడే ఉంటాడు. ఏ కొత్త కొత్త సంఘం. ఇంకొక మాట అంటాడు, ఏ సిస్టర్ నీ పర్సు నల్లగా ఉంది. అబ్బో పర్సులు చెప్తాడు ఇడు శకునగాడు, నీ పర్సులో 100 రూపాయలు ఉంది అంటాడు. పిచ్చోడా, యేసు ప్రభుని పెట్టుకొని ఈ పిచ్చి అవుతారా లేందిరా? వాడు కొత్త బండి కట్టుకున్నాడు. బాగా గమనించవలసిన విషయం, ఈ మధ్యన నేను ఒక సంఘటన చూశా, సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న ఒక క్రూసేడ్. ఆ క్రూసేడ్ లో ప్రీచర్ అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? 1000 మంది ప్రజలుంటే వాళ్ళతో అంటున్నాడు, నేను ప్రార్థన చేస్తే ఈ గడ్డి మీదకి అభిషేకం వస్తుంది అన్నాడు. ఓ పార్కులోకి తీసుకెళ్లి నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను, ఈ గడ్డికి అభిషేకం వస్తుంది అన్నాడు. ప్రార్థన చేశాడు, వచ్చేసింది అభిషేకం, మేయండి అన్నాడు. అందరు కోట్లు గీట్లన్నీ పెరిగేసి గడ్డిలో పడి మేస్తా ఉన్నారు. కొత్త బండి, కొత్త బండి. దయచేసి గమనించాలి, ఇదే పట్టణంలో ఇంకొక సంఘం ఉంది. నేను చెప్పను, అక్కడికి అమెరికా నుండి ఒక భక్తుడు వచ్చాడు. ఆయన ప్రసంగిస్తూ మధ్యలో ఆపి అంటున్నాడు, దేవుడు ఇప్పుడే నాకు బయలుపరిచాడు, ఈ సంఘంలో 150 మంది కాళ్లను కడగమన్నాడు అన్నాడు. ఆయన ప్రసంగం ఆపేసి 150 మంది కాళ్ళు కడగమన్నాడని అలాగే చెప్పి ఆ 150 మంది లేవండి అన్నాడు. మొత్తం హోల్ చర్చి లేచింది. ఎందుకో తెలుసా? ఆ కాళ్ళు కడిగితే వాళ్ళకి ఏం ఆశీర్వాదాలు వస్తాయో చెప్పాడు. హోల్ చర్చ్ నిలబడింది. ఏనంటాడు, నో ఓన్లీ 150 మెంబర్స్. లేదు లేదు, 150 మందే. లేదు, ఎవడు కూర్చోలేదు. అయితే నీకు ఒక ఆఫర్, మీకు ఒక అవకాశం, ఎవడు 10,000 ఇస్తాడో వాణ్ణి కాళ్ళు కడుగుతానన్నాడు. 10,000 ఇప్పుడు లేకపోతే ఓ చీటీలో 10,000 రాసి డబ్బాలో వేయండి అన్నాడు. అందరూ చీటీలు రాసి డబ్బాలు వేసాడు. దయచేసి గమనించాలి, 150 x 10,000 ఎన్ని లక్షలు అవుతాయో లెక్క పెట్టండి. 150 కాదు, హోల్ చర్చ్ పీపుల్ ఆ రోజున చీటీలు రాసి అందులో వేసి వాడి దగ్గర కాళ్ళు కడిగించుకున్నారు. 150 మంది అని చెప్పిన దేవుడు ఆ 150 మంది ఎవరో చెప్పలేరా? నా దేవుడు అంత సమర్థుడా? దయచేసి గమనించాలి, ఓ కొత్త కొత్త బండ్లు బయలుదేరాయి.
ఇమ్మానుయేలు చర్చి పాత బండి, ఇందులో కొత్త ధనం ఏమి లేదు. అపోస్తల కాలము నుండి ఉన్న ఆ బండి, ఇది పాత బండి. అపోస్తల కాలములో నుండి ఉన్న ఉపదేశమే, అపోస్తల కాలము నుండి ఉన్న ఆ బోధ అంతేకాని ఇమ్మానుయేలు సహవాసంలో కొత్త బోధ లేదు. కొత్త బండికి స్థానం లేదు. వింటున్న దైవ జనాంగమ, దయచేసి గమనించవలసిన విషయం, ఎన్నో కొత్త బండ్లు తయారైపోయాయి. మీకు బాగా తెలుసు ఓ స్థలంలో జరిగిన సమాచారం. ఏమంటారో తెలుసా, చర్చికి అందరూ కొత్త కొత్త బకెట్లు ఎత్తుకొని పోతా ఉన్నారు. నేను అడిగిన, బకెట్లు ఎందుకురా మీకు, బకెట్లు ఎందుకు మా ఊర్లో, ఎందుకురా బకెట్లు మీకు. మా దగ్గర అయ్యగారు ప్రార్థన చేస్తే మా అందరి మీదకి వామిటింగ్ స్పిరిట్ వస్తుంది అన్నాడు. ఏమి స్పిరిట్టు? వాంతుల స్పిరిట్ వస్తుంది అన్నాడు. వాంతుల స్పిరిటా, ఏం చేస్తాడ్రా మీ వాడు అని అడిగితే అంటాడు, మా అయ్యగారు ప్రార్థన చేస్తాడు, మేము కక్కుతాం. ఎందుకురా కక్కుతారు, పాపమంతా కక్కేస్తాము. దేవా 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 కక్కుడు చేర్చేది, మీకు అర్థమైందా? అడివుడో ప్రార్థన చేస్తాడు, ఈడు ఏం చేస్తా ఉన్నారా, పాపం గక్కుతా ఉన్నాను. ఇంటికో వ్యక్తికో బకెట్టు, మార్కెట్లో బకెట్ల వ్యాపారాలు బాగా జరుగుతూ ఉన్నాయి. దైవ జనాంగమా, కొత్త కొత్త బండ్లు ఇవి, దయచేసి గమనించవలసిన విషయం. ఇంకా చాలా చాలా కొత్త బండ్లు వచ్చాయి. ఓ వ్యక్తి పెద్ద ప్రాపగాండ, ఆ వ్యక్తి పెద్ద క్రూసేడ్ ఏర్పాటు చేశాడు. ఆయన అంటున్నాడు, దయచేసి దేవుని అభిషేకం మీ మీదకి వస్తుంది, ప్రతి వాడు చేతిరుమాలు కొనుక్కోండి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వారికి కొనుక్కోండి, అవి ప్రార్థన చేసి అభిషేకించబడిన చేతిరుమాళ్ళు. అది రోగి మీద వేస్తే వాడు బాగైపోతాడు, పాపి మీద వేస్తే కాదు, రోగి మీద వేస్తే బాగైపోతాడు. పాపం అమాయకులు, ఒక్కొక్కడు ఇంటికి 10 కొన్నాడు, 20 కొన్నాడు, ఒకవేళ ఇది మైల్ అయిపోతే ఇంకొక 10 కొత్తవి తీద్దామని మంచిగా కొన్నా. ఇప్పుడు ఏమంటాడు తెలుసా బోధకుడు, అందరు మీ చేతిరుమాళ్ళు బయటికి తీయండి. చేతిరుమాళ్ళు బయటికి తీశారు, తిప్పండి తిప్పండి. ఏమో గ్రౌండ్ అంతా తిప్పుతా ఉన్నారు చేతిరుమాళ్ళు. ఒరే బాబు, ఇదేంద్రే ఇది, టాటా చెప్తా ఉన్నావా, బాయ్ చెప్తా ఉన్నావా? దయచేసి గమనించాలి, కొత్త బండి ఈ చేతిరుమాల్ని. ప్రార్థన చేశాం, అభిషేకం దీని మీదకి వచ్చాదంటాడు. మరి దేవుడు ఏమైనాడురా, ఆ గొప్ప దేవుని యొక్క సర్వశక్తిని చేతిరుమాల్లోకి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. ఎవడు దేవుణ్ణి చూడడు, ప్రతివాడు చేతిరుమాలు చూసుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క మహాశక్తిని ఈ సేవకుడు చేతిరుమాల్లోకి తీసుకొచ్చి వదిలిపెట్టాడు. అక్కడికి వెళ్ళే ప్రతి వాడికి చేతిరుమాలు చాలు. కొత్త బండి, కొత్త బండి. దేవుని వాక్యం సెలవిస్తాది, దావీదా నువ్వు తీసుకెళ్లిన వ్యక్తులు మంచోళ్ళు కాదు, మందసాన్ని మోసేవారు కాదు, వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు, వాళ్ళు అవసరం లేదు. దావీదా నువ్వు కొత్త బండి తీసుకెళ్ళావు, కొత్త బండి అవసరం లేదు. దావీదా దేవుని తీసుకెళ్ళటానికి బండితో పని లేదు, దాని కొరకు ఒక జనం ప్రత్యేకించబడ్డా. లేవీయులు ఉన్నారు, దేవుని కొరకు పూర్తిగా సమర్పించుకున్న వారు ఉన్నారు, దేవుని కొరకు తమ జీవితాన్ని ప్రతిష్ఠించుకున్న వారు ఉన్నారు. వారిని తీసుకెళ్ళలేదే నీవు, ఆ బండి మీద మందసాన్ని పెట్టా. బాబు మందసాన్ని తీసుకురండి, ఈ బండి కాస్త ముందుకు వెళ్ళండి, బాగా గమనించాల్సింది. మందసాన్ని ఇట్లా తీసుకురా బాబు, ఇట్లా ఇట్లా ఇట్లా, మీరు కూడా దారి తప్పి వెళ్ళిపోతా ఉన్నారు. దయచేసి గమనించాలి, మందసాన్ని తీసుకురండి, గమనించాల్సింది. మందస్సాన్ని తీసుకొచ్చారు, గమనించాలి. ఆగు నాయన, బండి ఆపండి. ఆ బండి మీద తిప్పు నాయన, మందసం కనిపించని అందరికి. ఈ మందస్సాన్ని నాకు అడ్డంగా నిలబడొద్దండి, వెనక్కి పోండి, కాస్త వెనక్కి పోండి, వెనక్కి పోండి. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చాలు చాలు చాలు, ఈ మందస్సాన్ని ఆ బండి మీద పెట్టారు. దైవ జనాంగమా, ఆలోచించవలసినటువంటి విషయం, వాక్యం సెలవిస్తుంది, ఈ మందస్సాన్ని బండి మీద పెట్టి ఎడ్లను కట్టి తోలుకుపోతూ ఉన్నారు. తోలుకుపోతూ తోలుకుపోతూ ఉంటే నాకోను కళ్ళము అనే స్థలానికి వచ్చా. దావీదు గారికి చాలా సంతోషం, చాలా ఆనందం. ఆయన విత్ మ్యూజిక్ గ్రూప్ తో పోయినాడు. ఆయన సరళ జ్ఞానుల చేత చేసిన సితారాల్ని తీసుకొని వెళ్ళాడు.
ఆయన స్వరమండలాల్ని తీసుకెళ్లాడు, తంబురల్ని తీసుకెళ్లాడు, మృదంగాల్ని తీసుకెళ్లాడు, పెద్ద పెద్ద తాళాల్ని తీసుకెళ్లాడు. ఇజ్రాయేలీయులు దావీదు గారు ఈ వాయిద్యాలు వాయిస్తూ ఓ నాట్యాలు చేస్తూ ఉన్నారు. నాట్యమే నాట్యం. దయచేసి గమనించవలసిన విషయం, పెద్ద ఆర్భాటము మందసము చేస్తూ ఉంది. ఇజ్రాయేలీయులు కేకలు వేస్తూ ఉన్నారు, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. హల్లెలూయా 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 చెప్పాము హల్లెలూయా చెప్పాము హల్లెలూయా హల్లెలూయా గట్టిగా దావీదు గట్టిగా జై హో గట్టిగా దావీదు మహారాజుకు జై హో ఆమేన్. 20 సంవత్సరాల తరువాత మందసం వస్తుందని ఓ గొప్ప గొప్ప వాయిద్యాలు వాయిస్తూ ఇజ్రాయేలీయులు దావీదు గారు అందరూ నాట్యం చేస్తూ వెళుతున్నారు. మందసం నాకోను కళ్ళము దగ్గరికి వచ్చారు. ప్రజలేం చేస్తున్నారో తెలుసా? దావీదు గారిని చూశారు. దావీదు లేకపోతే మందసమే పట్టణంలోనికి వచ్చేది కాదు అనుకున్నారు. అందుకు దావీదు గారిని గుర్చి ప్రజలు పొగడం ప్రారంభించారు. ఏమంటున్నారు తెలుసా? రాజా 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 మా తాండ రాజ గంభీర వీరాది వీర సూరాది సూర బెత్లెహేము నివాసి యెష్షయి కుమారుడైన దావీదు మహారాజుకే జై హో దావీదు మహారాజుకే జై హో దావీదు మహారాజుకే జై హో దావీదు మహారాజుకే జై హో దావీదు మహారాజుకే జై హో. అయ్యో ఆలోచించాలి, ఆ స్థలంలో దావీదు రాజుకి జయము, దావీదుకు రాజుకు జయము అంటున్నారు. వస్తున్న దేవునికి జయమని చెప్పలేదే ఒక్కడు కూడాను, వస్తున్న దేవునికి మహిమ అని చెప్పలేదే ఒక్కడును. అందులో శూరులు అంటున్నారు, దావీదు రాజుకే జై, దావీదు రాజుకే జై, రాజ 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 మా తాండ రాజ గంభీర వీరాది వీర సూరాది సూర బెత్లెహేము నివాసి యెష్షయి కుమారుడు దావీదు రాజుకే దావీదు రాజుకే దావీదు రాజుకే. అయ్యో గమనించాలి, ఈ శబ్దాలు దేవునికి చాలా అయిష్టమనిపించాయి. నన్ను విడిచిపెట్టి మనిషిని పొగుడతారేంది అని దేవుడు నిజంగా బాధపడ్డాడు. ఈ రోజున ఏ చర్చికి వెళ్ళినా దేవునికి లేదక్కడ ఘనత. ఏమంటారు తెలుసా? బా రాజశేఖర్ గారు ప్రార్థన చేస్తే రాజశేఖర్ గారికి, బా ఇర్మియా గారు ప్రసంగిస్తే ఇర్మియా గారికి, అబ్బా జార్జి గారు ప్రసంగిస్తే జార్జి గారికే, అబ్బా పాల్సన్ అన్న ప్రసంగిస్తే పాల్సన్ అన్న గారికే, అయ్యా రత్నకుమార్ అన్న గారు ప్రసంగిస్తే రత్నకుమార్ అన్న గారికే, అయ్యా మాణిక్యమన్న గారు ప్రసంగిస్తే మాణిక్యమన్న గారికే. ఒరే దేవుడి గురించి ఒక మాట చెప్పరేంద్రే పాపాత్ములారా, ఏ చర్చికి వెళ్ళినా పాస్టర్ని పట్టుకున్నారేంద్రే మీరు. చాలా మంది ఏలందగులుకున్నారు. ఏమంటారు తెలుసా? నేను పేర్లు చెప్తే మీరు బాధపడిపోతారు, మీరు పోయి వాళ్ళకి చెప్తారు, వారు కుంగి కూరాకైపోతారు. దయచేసి గమనించాలి, ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్, చాలా మంది మనుషుల్ని పొగుడుతూ ఉన్నారు. మనుషుల చేత పొగిడించేకే వీళ్ళు ఓవరాక్షణలు చేస్తూ ఉంటారు. మీరు బాగా గమనించాలి. ఏమంటాడో తెలుసా? నాకు ఒక సిస్టర్ గారు 10 ఎపిసోడ్లకు కానుక పంపించారు. ఆమెకి 10 ఏళ్ళ నుండి పెళ్లి కాలేదు, నాకు డబ్బు పంపించిన మరో వారమే పెళ్లి అయిపోయింది అంటారు. ఎవరు ఆ సిస్టర్? వి డోంట్ నో, అన్నోన్ సిస్టర్. దయచేసి గమనించాల్సింది, ఎవరు ఆ తల్లి మనకు తెలియదు. ఆ పెళ్లి కాని పిల్లలు వింటారు ఈ మాట, ఒక్కొక్క బిడ్డ 10 ఎపిసోడ్లకు పంపించేస్తారు. వరే పిచ్చోడా, ఎంత జ్ఞానం రా నీకు. దయచేసి గమనించా, అందరూ అంటారు ఆయన ప్రార్థన చేస్తే పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోతాయి. ఓ ఆయనకు జై హో, ఆయన ప్రార్థన చేస్తే నీళ్లు ద్రాక్షారసం అయిపోతాయి, ఆయనకు జై హో. ఒరే దేవుడికి ఒకసారైనా జయం చెప్పండిరా. లేదు, మొత్తం దేవుణ్ణి ప్రక్కన దోసేశారు, మందసాన్ని నెట్టేశారు. దావీదుని జయం జయం అంటూ ఉన్నా. ద సేమ్ థింగ్ హ్యాపెన్ దిస్ డేస్ ఆల్సో. ఈరోజు కూడా అదే కార్యాలు జరుగుతూ ఉన్నాయి. వింటున్న దైవ జనాంగమా, దేవుడు నిశ్శబ్దమైపోయాడు.
అక్కడ యుద్ధంలో నిశ్శబ్దమైపోయాడు, ఇక్కడ జయధ్వనుల మధ్యన దేవుడు నిశ్శబ్దమైపోయాడు. నాకోను కళ్ళము దగ్గరికి వచ్చారు. ఆ బండి తోలుతున్న ఎడ్లు అభినాదాబు కొడుకులిద్దరూ తోలుతున్నారు. అక్కడ ఉజ్జా అన్నవాడు బండి మీద కూర్చొని తోలుతూ ఉన్నాడు. రెండవ వాడు వాక్యం సెలవిస్తాది అఖ్యో అనువాడు బండి ముందర నడుస్తూ ఉన్నాడు. మందసానికి దారి చూపెట్టేవాడు ఒకడు, మందసాన్ని తోలేవాడు ఒకడు. ఎట్లా ఎక్స్ట్రాలో చూడండి, దేవునికి మార్గం చూపెట్టేవాడు ఎవడండి? ఆయన అంటాడు నేనే మార్గమని. ఆయనకు అఖ్యో దారి చూపెడుతున్నాడు. ఆయనకు సహాయం చేసేవాడు ఎవడండి? నాకోను కళ్ళము దగ్గరికి వచ్చిన తరువాత ఎడ్ల కాలు, రెండెడ్ల కాళ్ళు జారాయి అని అంటాడు. నాకోను కళ్ళము దగ్గరికి వచ్చిన తర్వాత రెండు ఎడ్ల కాళ్ళు జారిపోయాయి. జారిన తరువాత ఈ కొత్త బండి మీదున్న ఈ మందసం పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ బండి మీద కూర్చున్న ఉజ్జా మందసం పడిపోతుందని తన చేతితో దాన్ని పట్టుకున్నాడు. బైబిల్ సెలవిస్తుంది వాడు అక్కడికక్కడే చచ్చిపోయాడు. వాడు అక్కడికక్కడే చచ్చిపోయాడు. దయచేసి గమనించాలి, ఈరోజు చాలామంది దేవునికి సహాయం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. నేను లేకపోతే ఈ చర్చిలో పాటలు పాడేవాళ్ళు ఎవర్రా? అమ్మో, నేను లేకపోతే ఈ చర్చిలో ప్రసంగం చేసేవాడు ఎవడ్రా? అబ్బో, నేను లేకపోతే ఈ చర్చిలో చాపలేసేవాడు ఎవడ్రా? నాయనో, నేను లేకపోతే అసలు ఆ పాస్టర్కేం తెలుసురా పాపమా? అయ్యా, ఒరే ఎంత గొప్పోళ్ళు చేరినారా మీరు. గమనించాలి, వీళ్ళు ఎవరో తెలుసా? బండి దోలే ఉజ్జా. వీళ్ళంతా బండి దోలే ఉజ్జాలు. బండి ఆకోను కళ్ళం వరకు సాఫీగా జరిగింది. అక్కడ ఎడ్ల కాలు జారాయి. మందసాన్ని లాక్కుంటూ వెళుతున్న ఎడ్లెవరో తెలుసా? బండి సంఘము. ఆ బండి మీద ఉన్న మందసం దేవుడు. ఆ బండిని లాగే ఎడ్లు దైవ సేవకులు. బండి మీద మందసాన్ని లాక్కు వెళ్ళే ఆ ఎడ్లు దైవ సేవకులు. ఒక్కొక్కడి కాళ్ళు జారిపోయినాయి పాపము, కళ్ళం దగ్గర జారిపోయినాయి. ఒకడు ఎక్కడ జారినాడో తెలుసా? కచ్చీపుల దగ్గర జారిపోయినాడు పాప. ఇంకొకటి నూనె సీసాయిల దగ్గర జారిపోయినాడు పాపం. ఇంకొకటి ఉత్తరాల దగ్గర జారిపోయినాడు పాపం. ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర జారి చచ్చినాడు అంతే. ఆ పైన కూర్చున్నాడు మందసం పడిపోతుందని ఎక్స్ట్రా వీడు పట్టుకున్నాడు. దెబ్బకు చచ్చినాడు. దావీదు అదిరి చచ్చినాడు. సూర్యులు గడగడ గడగడగడ అనని ఎవడు చంపకనే చచ్చినాడు. ఎందుడు మనం పొడిస్తే గాని ఎవడు చావడు? ఇడేం ఉన్నట్టుండి చచ్చి ముట్టినాడు చచ్చినాడు. ఇంకా మనం ముట్టుకుందామా దాన్ని? అయ్యో లేదురా బాబు. దావీదు గారు ఇక్కడ మా శూరత్వం పనికిరాదురా తండ్రి, నువ్వు సెలవిస్తే ఇప్పుడే బ్యాక్ గో టు బ్యాక్ వెళ్ళిపోతాం మా ఇంటికి. శూరత్వం పనికిరాదు, పోతారు రే, మొత్తం పోతారు రే. దయచేసి గమనించాలి, కొత్త బండ్ల మీద ఎడ్లు లాగినట్టు లాగుతున్నా ఓ పిచ్చి మొక్కల్లారా వెళ్ళిపోతారా బాబు? మీతో పాటు ఈ శూరులంతా ఏమంటారు తెలుసా? ఈ మినిస్ట్రీ నడవటానికి నేనే కారకుడు, నేనే సపోర్టర్, నేనే హెల్పర్, నేనే స్పాన్సర్, నేనే డీకన్, నేనే సబ్ డీకన్, నేనే ఎల్డర్, నేనే బిల్డర్, నేనే గల్డర్, నేనే అంత మొత్తం కొలాప్స్. కళ్ళము దగ్గర నీ చాప్టర్ క్లోజ్, నీ చాప్టర్ క్లోజ్. దయచేసి గమనించాల్సింది, కొత్త బండ్లు కట్టుకొని ప్రయాణమైపోతున్నా లాక్కొని వెళుతున్నా ఎడ్లారా, ఓ ఎద్దులారా, ఆల్రెడీ జారిపోయారు బాబు మీరు, ఆల్రెడీ జారిపోయారు. చాలా మంది మీ పుణ్యమానని చచ్చిపోతున్నారు, ఆత్మీయతలో చచ్చిపోతున్నారు. మిమ్మల్ని చూస్తున్నారు ప్రజలు, మిమ్మల్ని పొగుడుతున్నారు ప్రజలు. దేవుని పేరు ఎత్తడం లేదు, దేవుని పేరు చెప్పడం లేదు. దయచేసి గమనించవలసిన విషయం, దావీదు షాక్ అయిపోయాడు. దావీదు అంటున్నాడు, దయచేసి ఆపండి బండి, ఆపేసే, మందసాన్ని దింపేసే. ఆయన అదిరిపోయాడు. అదిరిపోయి
వాయిద్యాలు అన్ని ఆగిపోయాయి, డ్యాన్సులు ఆగిపోయాయి, ఇజ్రాయిలీలందరూ శిశబ్దం అయిపోయారు. నేను ఉన్నింటే అక్కడ దావీదా కమాన్ ఇంకో స్టెప్ వేయందు, ఏందరు ఇంకో స్టెప్ వేసేదే, ఈ స్టెప్పులకే వాడు చచ్చా, నేను ఇంకో స్టెప్ వేస్తే నేను పోతా, నా గుద్ర బాబు ఈ మందసు మొద్దు ఏం మొద్దు, నేనైతే భలే చెప్పుండేవని, ఏయ్రా ఇంకా ధైర్యం ఉంటే ఇంకో స్టెప్ వేయరా, దాటి కళ్ళం దాటు నీ సంగతి ఉంది అని గజ 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 అని ఉండేవాడు, ఒకసారి పోయేస్తానని ఉండేవాడు. దయచేసి గమనించాలి, నా దేవుడు శక్తిమంతుడు, మనం ఆడిచ్చినట్లాడేవాడు కాదా ఆయన, ఆయనేమి మన చేతిలో ఉన్న కోతి కాదు, ఏ కోతి ఈ కర్ర దాటు అంటే దాటటానికి, ఆయన దేవుడు వీరాధి వీరుడాయన, ఆయన అద్భుతకరుడాయన, ఆయన మహా గొప్ప దేవుడు, ఈ సమస్తమును సృష్టించిన వాడు, సమస్తాన్ని ఆదేశించగలిగిన వాడు, ఆయన గొప్ప దేవుడాయన, నీ చేతిలో నువ్వు చెప్పినట్టు ఆయన చేయువాడు కాదు. తన ఉద్దేశానికి వ్యతిరేకంగా ఎవడేం చెప్పినా ఎవడేం చేయమన్నా చేయువాడు కానే కాదాయన. దావీదు ఆగిపోయాడు, శూరులు భయపడిపోయారు, మందస్సం కొత్త బండి మీద నుండి దింపేశారు. అక్కడ ఏం పెట్టాడో తెలుసా ఆయన పేరు? ఆ కళ్ళము దగ్గర ఫెరజ్ ఉజ్జా అన్నాడు. ఇక్కడ ఉజ్జా నాశనమైపోయాడు. మేము క్రమం తప్పి ప్రవర్తించాం, దేవుని చిత్తాన్ని ఎరిగి మేము పని చేయలేదు, క్రమం తప్పి ప్రవర్తించిన కారణాన ఉజ్జా నాశనమైపోయాడని దానికి పేరు పెట్టాడు. ప్రియులారా, అక్కడ నుండి దావీదు గారు ఒబేదేదోము ఇంటి వరకు దాన్ని తీసుకుని వచ్చి అక్కడ ఉంచేశాడు. అబీనాదాబు ఇంటి దగ్గర బయలుదేరి ఒబేదేదేము ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ ఆపేశాడు. మందస్సాన్ని కాస్త దించుదాం నాయన, మందస్సాన్ని కాస్త దించుదాం. దయచేసి గమనించాల్సింది, కొత్త బండిని అక్కడ దించుదాం దించుదాం. హల్లెలూయా. తరువాత దావీదు శూరులు ఇంటికి వెళ్ళిపోయారు. మీరు తిరగండి నాయన, రాజుగారు శూరులు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళి న్యూస్ ఏమిటో తెలుసా? వెళ్ళండి నాయన, మీరున్నాను నాయన. శూరులు దావీదు రాజు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దావీదు గారి అనుచరులు అడిగారు, ఏం జరిగింది రాజా, ఏం జరిగింది రాజా? బాబు నేను చెప్పలేను రా బాబు, ఆ ఘోరం, ఏమి డ్యాన్సులు వేస్తేమోరా దేవుని ముందర, ఏమి వాయిద్యాలు వాయిస్తేమోరా, ఆ రోజు నాకు వచ్చిన ఆ కొత్త కొత్త మ్యూజిక్లు ఎప్పుడూ రాలేదురా, ఆ రోజు నేను వేసిన స్టెప్పులు కూడా ఎప్పుడూ రాలేదురా, ప్రజలు కూడా అబ్బో ఏము జీవమో, ఒక దెబ్బతో ఆగిపోయిరా అన్ని బాబా, ఒకే ఒక దెబ్బతో. ఆ కళ్ళం దగ్గరికి వస్తేమా, అక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో ఆ ఎడ్లు కాలు జారినాయిరా, బహుశా అవి కొత్తవేమో ఎడ్లు కూడా, బండి కొత్తదే ఎద్దులు కొట్లవే కొత్తవే, అన్ని చర్చెస్లో కొత్త కొత్త పద్ధతులు అన్ని అయ్యలారా, కొత్త కొత్త పద్ధతులన్నీ. దయచేసి గమనించాలి దేవుని పిల్లలు, మీరు ఈ కొత్త పద్ధతులతో పూర్తిగా ఈ రోజున మందసం ఆగిపోయాది. అక్కడ లేదు, ఊర్లోనూ లేదు, మధ్యలో అబీనాదాబు ఇంటి దగ్గర ఆగిపోయాది. దావీదు ఇంకా మందసాన్ని గురించి మర్చిపోయాడు. ఒక నెల, రెండు నెల, మూడు నెలలయ్యాది. బైబిల్ సెలవిస్తుంది ఒబేదేదేము ఇంటి వరకు దాన్ని తీసుకొని వచ్చి అక్కడ ఉంచారు. యెహోవా మందసము మూడు నెలలు గిత్తియుడగు ఒబేదేదేము ఇంటిలో ఉండగా, యెహోవా ఒబేదేదేము ఇంటిలో ఉండగా, యెహోవా ఒబేదేదేము ఇంటి వారిని ఆశీర్వదించెను. దయచేసి చెప్దాం, ఆశీర్వదించెను. మందసం ఏ ఇంట ఉంటుందో ఆ ఇంట ఆశీర్వాదం. ఒబేదేదేము అను మాటకు అర్థం ఏమిటి అంటే, ఏదోము సేవకుడు, ఆయన యూదుడు కాదు, ఆయన యూదుడు కాదు, ఏదోము సేవకుడు, ఒక అన్యుడు. అయితే ఆ మందస్సం దగ్గర చాలా జాగ్రత్తగా భక్తిగా వినయ విధేయతలతో ఆయన చూసుకున్నాడు. దేవుడు చూశాడు ఇతడు వేరువాడైనా ఎంత వినయ విధేయతలు ఉన్నాయని. దేవుడు అతని ఇంటి వారిని ఆశీర్వదించాడు. దేవుని ఎదుట జీవించవలసిన పద్ధతిలో జీవించాలి.
ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. మనం ఆయనకు ఆలోచనలు చెప్పకూడదు. చాలామంది దేవునికి ఆలోచనలు చెప్తారు. దేవా రండి ప్రభా, మీరు ఈ మందిరం కట్టండి అంటాడు. ఏరా, ఆయన ఏమన్నా తాపీ మేస్త్రీనా? ఆయన మందిరాన్ని కట్టమంటారు? ఇంకా కొంతమంది చెప్తారు ఏమంటారు తెలుసా, ప్రభువా నేను ప్రయాణం అయిపోతున్నాను, ఈ బస్సును కాపాడమంటాడు. ఎట్లరా కాపాడేది? 60 కిలోమీటర్ల వేగంతో అది పోతా ఉంటే ఆయన పీటీ ఉషా లాగా పరిగెత్తాలనా బస్ అంబడి? ఏయ్, ఏం పనులు చెప్తావు ప్రభువుకి, దయచేసి గమనించాలి. ఇంకా ఏమంటారో తెలుసా, ప్రభువా ఈ రాత్రి నేను పడుకొని నిద్రపోతున్నాను. అది కూడా చాలా వెరైటీగా చెప్తాడు. నా మరణ పడకలో నేను పడుకున్నా, పాము కానీ తేలు కానీ శత్రు భయం కానీ దొంగలు కానీ రాకుండా కాపాడమంటాడు. ఏం నైట్ వాచ్మెన్ ఏం రాయనా? ఏం రా చెప్తారు దేవునికి పనులు? దయచేసి గమనించాలి. ప్రభు అనుకుంటాడు, రే గాబ్రియలో ఈడు మనకు సెట్ అవ్వడు, రారా పోదామని పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఉన్నాడు దేవుడు అక్కడ. గాబ్రియలు చెప్తాడు, గాబ్రియలు అంటే వాడు ఏదో ప్రార్థన చేస్తాడు, రే నువ్వు రారా, ఆ ప్రార్థనలు నీకు అర్థమై సావదు, ఎన్నాళ్ళు ఉండి కూడా రారా గాబ్రియలు వెళ్ళిపోదాం అంటాడు. ఎన్నోసార్లు గాబ్రియలు ఆయన లేచి వెళ్ళిపోయినారు మీ ప్రార్థనలు వినలేక. ఇంకొకటి అంటాడు, ఏమంటాడు తెలుసా, ఇప్పుడు ఒక సీజన్ వచ్చింది, ఈ సెట్టు ఆ సెట్టు ఏ సెట్లో రాయాలని అంటారు. ఆయమ్మ 8 రోజులు ఉపవాసం ఉంటుంది. భక్తురా, ప్రభువా ఈ సెట్లో నా కూతురికి మంచి ర్యాంకు రావాలని, దాని మొగం దాని తలకాయలో మెదడు లేదు, అంత మట్టి బుర్ర ఉంటుంది, దానికి ఈ సెట్టు రాయల్లా. ఈమె 8 రోజులు ఉపవాసం, ఇది ఎండగాల్సి వస్తూ ఉంటుంది. ప్రభు అంటాడు, ఏ పిచ్చి మగం దానా, ఈ సెట్టు గురించి నాకేం తెలిసే, ఇట్లాంటివన్నీ నాకు చెప్పద్దు, నువ్వు నీ కూతురి అన్నబడి సావండి అంటాడు. గాబ్రియల్ రారా పోదాం అంటాడు. మీకు అర్థమైందా? ఈ సెట్టు ఎం సెట్టు ఆ సెట్టు ఈ సెట్లు ఏమి చెప్తారబ్బా దేవునికి. మనకు నిజంగా సిగ్గులే. నా ఇట్లో తోడొస్తాడు మీ ఊర్లోకి. ఇప్పుడు పరీక్ష రాసే పిల్లలందరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన అంటాడు. ప్రత్యేకమైన ప్రార్థన పెడితే పిల్లలందరూ పరిగెత్తారు, హాల్ టికెట్లు ఎత్తుకొని పెన్నులు ఎత్తుకొని పరిగెత్తారు. అరే హాల్ టికెట్ రాస్తారా మ్యాడ్ మ్యాన్? పెన్ను రాస్తుంది ఏం రే మెంటల్గా, అవన్నీ అతుకుపోతాడు వాడు. దైవ సేవకుడు పెన్నుల మీద చేయి పెడతాడు, హాల్ టికెట్ల మీద చేయి పెడతాడు. రిజల్ట్ ఏమి అంటే, వీడు ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు పాస్ అయ్యారో ఎవరు పాస్ కాదు రిజల్ట్ చెప్పడు. వీడు మొత్తం ఊరంతా ప్రార్థన చేసింటాడు. రే మెంటల్? ప్రభు అంటాడు, రే గాబ్రియల్ రారా పోదాం. ఈ పరీక్షలు కూడా మనకెందుకురా బాబా, వాడు చదివింటే పాస్ అవుతాడు లేకపోతే పోతాడు. ఈడే ఉర్రా ఇట్లా మీటింగ్లు పెడతాడు, రారా మనం పోదాం. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? కానే కాదు, సస్తే కాదు. ఎందుకో తెలుసా? మనకు హాల్ టికెట్లకు ప్రార్థన చేసే భక్తుడు కావాలా, మన బిడ్డల పెన్నులకు ప్రార్థన చేసేవాడు కావాలా? ఒరే పిచ్చిమగమా, ఆ బిడ్డలు బాగా చదివించండి రా. దేవుడు జ్ఞానం వచ్చేకి దేవుని సన్నిధానం లేక పంపండి, అది వదిలిపెట్టి పరీక్షలప్పుడు పట్లో అట్లో పెన్నులు హాల్ టికెట్లు ఎత్తకపోయి అయ్యగారి ముందర పెడితే అయ్యగారు టచ్ 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 అంతే, అన్ని టచ్లే, ఆఖరికి ఈడు టచ్, ఈడు టచ్ే. దయచేసి గమనించాల్సింది, ఇవన్నీ వాస్తవమైన పద్ధతులు కాదు కాదు కాదు. వాడు చదివేసింటే కదా. అప్పుడు ఆ ఏమంటాది, 8 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నా బిడ్డకి వాడు ఎవడో పరీక్షలు పేపర్లు దుద్దే వాడు మార్కులు వేయలేదంటాను, వాని మీద బడి చేస్తుంది. వాడు కరెక్ట్గానే దిద్దింటాడు, వాని మీద బడి ఏడుస్తాడు. వాని గన తెలిస్తే తుపాకీతో కాలుస్తాడు దీన్ని, అట్లా ఇట్లా కాల్చడు, తుపాకీతో కాల్చేస్తాడు. ఏ పిచ్చి మగాళ్ళారా, పిచ్చి అవతారాలు చేయొద్దండి. దేవునికి ఏం చెప్పాలన్నా అది చెప్పండి, ఆయన ఏం చెప్తాడో అది చెయ్యండి, అది పద్ధతి. నా మాటలు అర్థమైన వారు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇంకొకడు వస్తాడు, సేవకుడు వస్తాడు, ఏమంటాడు తెలుసా, నేను ఇక్కడ ఒక పొలం కొంటున్నాను 5,000, మీరు గనక ఆ స్థలానికి దేవునికి డబ్బులు ఇస్తే, మీరు దేవుని మందిరానికి కడితే మీ ఇంటిని దేవుడు కడతాడంటాడు. అరే మన ఇంటిని కట్టేక ఆయనేం తాపీ మిస్త్రీనేమిరా, ఏ ప్రజల్ని మోసం చేస్తూ ఉండారు వీళ్ళంతాను. 5,000, 30,000 నీకు కొంపగట్టుకునేకి, ఇంటి అద్దె కట్టుకునేకి లేక ఏడుస్తూ ఉంటే ఈ వ్యవహారాలు ఏందిరా బాబా? దయచేసి గమనించాలి. కొత్త బండ్లు ఇవన్నీ, కొత్త కొత్త బండ్లు, కొత్త కొత్త పద్ధతులు,
ఆల్రెడీ కాలు జారిపోయినాయి. స్థలం దగ్గర ఒకడు, కచ్చీపుల దగ్గర ఒకడు, నూనె సీసాయి దగ్గర ఒకడు, ఇల్లు మందిరాలు కట్టే దగ్గర ఒకడు పడిపోయినారు. వాడు అంటాడు, దేవుడు నాకు చెప్పాడు ఈ పట్టణంలో ఒక పెద్ద స్టేడియం కట్టమని చెప్పి ప్రజలను అడుక్కుంటా ఉంటాడు. దేవుడు చెప్పింటే ఆయన దగ్గర అడగాలి కదా. మిమ్మల్ని అడుగుతాడేంది? దయచేసి వినా, ఇవన్నీ కూడా మ్యాజిక్లు, ఇవన్నీ జిమ్మిక్లు, ఇవన్నీ కొత్త బండ్లు. నా మాట అర్థమైన వారు రెండు సార్లు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి చెప్పండి. మీ పద్ధతులు మారాలి. దేవుడు మీకు జ్ఞానం ఇవ్వాలి. ఎవడు నిజమైన సేవకుడు, ఎవడు నిజం కాని సేవకుడు, ఏది కొత్త బండో ఏది పాత బండో మీకు అర్థం కావాలి. మీకు అవసరమై మీరు ఆత్మీయతలో ఎదగాలనుకుంటే సూరారంలో మా మందిరం ఉంది, చింతల్లో మా మందిరం ఉంది. 6:30 నుండి 9 వరకు చింతల్లో, 9 నుండి 11:30 వరకు సూరారంలో. వచ్చి వినండి, వాక్యం వినండి, ఆత్మీయతలో బలపరచబడండి. మీ డబ్బు గురించి మేము ఆశించాం, మీ ఆత్మీయ ఎదుగుదల గురించి మేము ఆశిస్తాం. మీ డబ్బు మాకు అవసరం లేదు. మీరు ఆత్మలో ఎదగాలి, యేసులో బలపడాలి. ఏదో ఒక్క రోజున వచ్చే యేసు క్రీస్తు ప్రభులు అందుకు మేము పనిచేయటానికి వచ్చాం. ఆ విషయాలు చెప్పడానికే ఈ స్థలంలోనికి వచ్చాం. దైవ జనాంగమా, ఆలోచించాలి. మా ధైర్యం ఏమిటో తెలుసా? బైబిల్ సెలవిస్తాది, మమ్మను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, మమ్మల్ని పోషించగలడు, మా చేత పని చేయించుకోగలడు, మాకు ఆయన ఉచితముగా ఇచ్చాడు, మేము ఉచితంగా ప్రకటిస్తాం. ఎవరైనా ప్రేరేపించబడి సహాయం చేస్తే రెండు చేతులు చాపి తీసుకుంటాం. లేదు, మేము నోరు తెరిచి అడిగే ప్రసక్తి లేనే లేనే లేదు, లేనే లేదు. 40 సంవత్సరాల నుండి సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. ఏ రోజు కూడా వేదికల మీద మా పరిచర్యలు గురించి చెప్పడం కానీ, ఏ వ్యక్తి దగ్గర మా చేయి చాపడం కానీ జరగలేదు. అయినా నా దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మా చేత అనేక పరిచర్యలు చేయిస్తూ ఉన్నాడు. ఆ పవిత్రమైన దేవుని పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తాం. నమ్మదగిన దేవుడు మాకు. చెప్దాం ఒకసారి హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, రాత్రి సమయమందు మందసమాగిపోయాది. చాలా చర్చెస్ లో మందసం లేదు. ముఖ్యంగా కొత్త బండ్లలో, కొత్త కొత్త సంఘాలు, కొత్త కొత్త పద్ధతులు కలిగిన సంఘాలలోనికి మందసం వెళ్ళలేదు. మందసమాగిపోయాది, ఆ ఎడ్లు కాలు జారిపోయాయి. మందసమాగిపోయాది, మందసమాగిపోయాది. చాలా చర్చెస్ లో దేవుడు లేడు, చాలా కుటుంబాల్లో దేవుడు లేడు, చాలా మంది పాస్టర్ల దగ్గర దేవుడు లేడు, చాలా మంది విశ్వాసుల దగ్గర దేవుడు లేడు. దేవుడు లేని నిర్దేవుళ్ళుగా, ఖాళీ సంఘాలుగా నడిపిస్తూ ఉన్నారు. దేవుని పిల్లలు, ఈ రాత్రి సమయమందు మీరు నెమ్మదిగా ఆలోచన చేస్తే ఏ స్థలంలో దేవుడు ఉన్నాడు, ఏ స్థలంలో దేవుడు లేడు, దేవుడున్న స్థలంలో ఏముంటా, దేవుడు లేని స్థలంలో ఏముంటాది అని ఆలోచిస్తే మీ జ్ఞానమునకు గోచరమవు రీతిగా నా దేవుడు మీకు బయలుపరచును గాక, నా దేవుడు మీకు తెలియజెప్పును గాక. ఆమేన్, హల్లెలూయా. 3 మాసాలైన తరువాత బైబిల్ సెలవిస్తాది, ఓబేదెము ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించాడని రాజుకు, దావీదుకు తెలిసాది, దావీదు రాజుకు తెలిసాది. ఓబేదెము ఇంటిలో మందసం పెట్టొచ్చాము, ఆయన ఇంటిని దేవుడు ఆశీర్వదించాడని దావీదు గారు తిరిగి ఆయన మనస్సు మార్చుకున్నాడు. రండి వెళదాం. ఈ పర్యాయము ఆశీర్వదించే ఆ గొప్ప దేవుణ్ణి మన పట్టణంలోకి తీసుకొద్దాం, మన ప్రజల మధ్యకి తీసుకొద్దాం, మన ఇండ్లకు తీసుకొని వద్దాం, రమ్మని చెప్పి దావీదు గారు ఇప్పుడు శూరులను తీసుకురాలేదు. దయచేసి గమనించాల్సింది, దావీదు మరలా రావాలి, దావీదు రాజు గారు రావాలి. ఇప్పుడు ఒక కొత్త పరివారం వస్తాది. శూరులు లేరు, ఖడ్గాలు లేవు, డాళ్ళు లేవు, ఈటెలు లేవు, బాణములు లేవు. ఇప్పుడు కొత్త పద్ధతితో వచ్చాడు దావీదు గారు. వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎఫోదును ధరించాడు, రాజవస్త్రాలు తీసివేశాడు. ఎక్కడి రాజు? ఈయన డిసప్పియర్. దయచేసి గమనించం,
దేవుని పిల్లలు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. కొద్ది నిమిషాల్లో ఈ కూటం ముగిసిపోతా, ఆగిపోయిన ఈ మందసం తిరిగి సాగిపోవటానికి దావీదు ఏం చేశాడో ఒకసారి ఆలోచన చేద్దాం. ఎక్కడ బాబు ఈయన నెంబర్ టూనా వస్తా ఉన్నాడు చెప్దాం. హల్లెలూయా నాయన. ఆ రాజవస్త్రాలు లేవు నాయన, రాజవస్త్రాలు లేవు, తీసేయమను. ఏమన్నా తీసేయనాయనా? టోపీ పెరుకు మొదట రా, శాలువు కప్పుకో, చలికాలం కప్పుకున్నట్టు కప్పుకో, శాలువు కప్పుకో. బాగున్నాడు, బిగుసుకుపోయినా వేంది నాయన, రాజు కాదు ఇప్పుడు నువ్వు, శాలువు కప్పండి నాయన. ఈ రెండవ దావీదుకి సెట్ అవ్వలే ఆయన. దయచేసి గమనించాలి అందరూ, సారి హల్లెలూయా చెప్దాం గట్టిగా. మీరు చాలా నీరసంగా ఉన్నారు, ఇది కూడా పనికి రాదు. హైదరాబాద్ అదిరిపోల్లా. రాజుగానే నడుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దావీదు గారు ఇప్పుడు తన పరిస్థితి మార్చుకున్నాడు. శూరుల్ని అన్నాడు, బాబు మీకో దండం, మీ ఖడ్గాలు డాళ్ళు కత్తులు అన్నిటికో దండం నాయన. నా దేవుడు యుద్ధ శబ్దాలు వినేవాడు కాదు, నా దేవుడు వేరే. ఇప్పుడు యాజకుడు దావీదు గారు ఆయన ఎఫోదు వస్త్రాన్ని ధరించాడు, యాజకుడు ధరించే వస్త్రాన్ని ధరించాడు ఆయన. ఎఫోదు వస్త్రం మోకాళ్ళ వరకు ఉంటుంది, ఎఫోదు వస్త్రం కుట్టులేని ఒక అంగి, దానికి కంఠ కవచం ఉంటుంది. ఆ ఎఫోదు వస్త్రమునకు భుజముల మీద లేత పచ్చలు ఉంటాయి, ఒకవైపున లేత పచ్చ మీద ఇజ్రాయేలీయుల 12 గోత్రాల పేర్లలో 6 గోత్రాల పేర్లు ఒకవైపు, 6 గోత్రాల పేర్లు మరొక వైపు ఉంటాయి. ఆ ఎఫోదు వస్త్రము ఛాతి మీద న్యాయ విధాన పథకం ఉంటుంది, అది జానెడు పొడవు, జానెడు వెడల్పు ఉంటుంది. దాని మధ్యన 12 ముత్యాలు ఉంటాయి, ఒక్కొక్క ముత్యం మీద ఇజ్రాయేలీయుల గోత్రకర్తల పేర్లుంటాయి. దాని మీద ఈ 12 ముత్యములతో పాటు ఆ స్థలంలో ఈ రీతిగా అమర్చబడి ఉంటాయి. ఆ ఎఫోదు వస్త్రము మోకాళ్ళ వరకు ఉండి కింద బంగారు గంటలు, కింద బంగారు దానిమ్మ పండ్లు ఒకటి దాని తర్వాత ఒకటి అమర్చబడి ఉంటాయి. ఆ వస్త్రాన్ని ధరించుకొని వచ్చాడు ప్రధాన యాజకుడు. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసము దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ చక్కటి వస్త్రధారణ ధరించుకొని వెళ్తాడు. ఈ న్యాయ విధాన పథకంలో 12 ముత్యములతో పాటు ఊరీము తుమ్మీము కూడా న్యాయ విధాన పథకంలో అమర్చబడి ఉంటాయి. ఈ వస్త్రధారణతో ఆయన అక్కడికి వెళ్ళేవాడు. దావీదు మహారాజు ఇప్పుడు కిరీటం తీసేశాడు, ఖడ్గం తీసేశాడు, డాళ్ళు తీసివేశాడు, ఒక యాజకుడుగా తయారయ్యాడు ఆయన. మందసాన్ని తీసుకువెళ్ళే ఒక వ్యక్తిగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన అక్కడికొచ్చి ఆ మందసాన్ని తీసుకొని ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరితో కూడా కలిసి మందసాన్ని ఎత్తుకున్నారు. దయచేసి గమనించవలసిన విషయం, ఆ మందసాన్ని తీసుకొని మందసాన్ని మోస్తూ ఉంటే అన్న కొత్త బండిని ప్రక్కన పెట్టేసేయండి, మందసాన్ని మోస్తూ ఉంటే వెనకుండే మీరు ముందుకు రండి నాయన. ఏమి రాయబడిందో తెలుసా? 6 అడుగులకు ఒక ఎద్దును క్రువ్విన దూడను బలిస్తూ తీసుకెళ్తూ ఉన్నారు. బాగా గమనించాలి, 6 అడుగులకు, వెయ్యండి 6 అడుగులు చిన్నగా, 1, 2, 3, 4, 5, 6. హల్లెలూయా హల్లెలూయా.
ఆరేసి అడుగులు వేసిన తర్వాత ఒక ఎద్దును బలి ఇచ్చారు, ఒక కోడె దూడను బలి ఇచ్చారు. ఎందుకో తెలుసా? గత కాలంలో వారు చేసిన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం కలగటానికి, గత కాలంలో వారు ఎద్దులాగా పనిచేశారు, గత కాలంలో క్రువ్విన దూడలాగా పనిచేశారు. దైవ జనాంగమా, ఎద్దులాగా ఎప్పుడు పనిచేశారు? ఏలీ కుమారులు ఆ రీతిగానే చేశారు, బుద్ధిహీనంగా పనిచేశారు, ఏమాత్రము తెలివి లేకుండా చేశారు. దేవుని మందసం ఎక్కడుండాలనో అక్కడ ఉండనివ్వకుండా యుద్ధ భూమిలోకి తెచ్చారు ఎద్దులోగా. దయచేసి గమనించవలసిన విషయం, ఎద్దుకు కష్టపడ్డమే తెలుసు కానీ దానికి ఇంకా వివేకం లేదు. దయచేసి గమనించవలసిన విషయం, ఆరేసి అడుగులకు ఎద్దును బలిచ్చారంటే ప్రభా, మేము ఎద్దులాగా ప్రవర్తించి మిమ్మల్ని దూరం చేసుకున్నాం, మాలో ఉన్న ఎద్దు స్వభావాన్ని బలి ఇస్తున్నామయ్యా, మాలో ఉన్న ఎద్దు స్వభావాన్ని బలి ఇస్తున్నాం. ఆరేసి అడుగులకు క్రువ్విన దూడని బలి ఇస్తూ వచ్చారు. క్రువ్విన దూడ ఏం చేస్తుంది? క్రువ్విన దూడ గంతులేస్తాది, చిందులేస్తాది. నిజమే ప్రభా, మీరు మా దగ్గర నుండి వెళ్ళి 20 ఏండ్లయింది, తిరిగి వచ్చారని మేము సంతోషంతో క్రువ్విన దూడల్లాగా గంతులేశాం. మేము చేయాల్సింది పశ్చాత్తాపపడాలి, మిమ్మల్ని పోగొట్టుకున్నందుకు ఏడవాలి, కన్నీరు కార్చాలి, మా పితృల పాపం ఒప్పుకోవాలి, మా పితృలు చేసిన తప్పితాలను ఒప్పుకోవాలి. అది చేయకుండా క్రువ్విన దూడలాగా గంతులేశామయ్యా. ఆ క్రువ్విన దూడని ఆరడుగులకు ఒక్కసారి బలి ఇస్తూ యెరూషలేము పట్టణంలోనికి దావీదు మహారాజు, యాజకులు, లేవీయులు, అనేక మంది ఇజ్రాయేలు ప్రజలు చక్కటి వాయిద్యములు వాయిస్తూ నాట్యం ఆడుతూ ఎఫోదు వస్త్రాన్ని ధరించి నాట్యం ఆడుతూ దావీదు గారు మందసాన్ని తీసుకొని వెళుతూ ఉన్నారు. ఇప్పుడు మందసం త్రాగి వెళుతూ ఉంది, మందసం సాగి వెళుతూ ఉంది, ఆగిపోయిన మందసం ఇప్పుడు సాగుతూ ఉంది. వింటున్న దైవ జనాంగమా, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పిల్లలు రాత్రి సమయం అందు తెలుసుకోవాల్సింది, మనం కూడా మూర్ఖంగా అటు ఇటు తిరిగి ప్రవర్తించి దేవుని చిత్తం ఎరగకుండా జీవించామేమో. క్రువ్విన దూడల్లాగా వాటి గురించి వీటి గురించి గంతులేసామేమో. అవి మందసం ఎదుట బలి చేయాలి. ప్రభా, మీరు లేని జీవితం నాకు తెలిసి కూడా ఎద్దులాగా ప్రవర్తించాను, నా కుటుంబంలో మీరు లేరని తెలిసి కూడా క్రువ్విన దూడలాగా గంతులు వేశాను, నా మందిరంలో మీరు లేరని తెలిసి కూడా ఎద్దులాగా మూర్ఖంగా ప్రవర్తించానయ్యా, క్రువ్విన దూడలాగా గంతులేశాను, నా ఇష్టం వచ్చినట్టు నాట్యమాడాను, నా ఇష్టం వచ్చినట్లు వాయించాను, నా ఇష్టం వచ్చినట్లు పాటలు పాడాను. అసలు మీరు లేరు. ఈరోజు వాటిని అన్నింటినీ బలిస్తున్నాను స్వామి. ఆగిపోయిన మందసమా, దయచేసి సాగిరమ్మని కృపగల దేవుని పాదాల చెంత మొరపెడదాం. దావీదు తన పరిస్థితిని మార్చుకున్నాడు, ఎఫోదును ధరించుకున్నాడు, రాజుగా కాదు తన హోదాని ప్రక్కకు పెట్టాడు, తన అధికారాన్ని ప్రక్కకు పెట్టాడు, తన గొప్పతనాన్ని ప్రక్కకు పెట్టాడు, యాజకునిలాగా సర్వశక్తిమంతుడైన దేవునికి నచ్చులాగా నచ్చునట్లు తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఈ రాత్రి సమయమందు నా కుటుంబంలో దేవుడు లేడని నీకు తెలిస్తే, నా కుటుంబంలో ప్రభు లేడని తెలిస్తే, నా జీవితంలో ప్రభు లేడని తెలిస్తే, నేను నడిపిస్తున్న సంఘంలో ప్రభు లేడని తెలిస్తే, దావీదులాగా ఎందుకు మనం మారకూడదు? మన జీవితాన్ని ప్రభు ఎదుట ఎందుకు మార్చుకోకూడదు? నా జీవితంలో 30 సంవత్సరాలు దేవుడు లేకుండా జీవించాను. నా తల్లిదండ్రులు భక్తి కలిగిన వారు, చాలా భక్తి కలిగిన వారు.
మా తల్లి 13 సంవత్సరాలు ప్రతి మంగళవారం నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాది. 13 సంవత్సరాల తరువాత నా జీవితంలోనికి దేవుడు వచ్చాడు. అంతకు మునుపు నిర్దేవుడుగా బ్రతికాను, ఇష్టానుసారంగా బ్రతికాను, పనికిరాని జీవితాన్ని జీవించాను. నా గ్రామం చిన్నది. ఆ గ్రామ ప్రజలు నన్ను అనేవారు, వీడెప్పుడు చస్తాడా, ఈ ఊరు బాగుపడుతుందా. దేవుడు లేని ఇంట్లో సమాధానం ఉండదు. వీడైనా చావాలి, నేనైనా చావాలని అందరి ముందు అనేవాడు. నాకు నిజంగా అది సిగ్గుగా అనిపించేది. అయితే మారలేకపోయాను. నా దేవుని కనికరం, మా తల్లి తండ్రి ప్రార్థన ఈ పాపిని మార్చాది. దేవుడు లేని నా జీవితంలోనికి దేవుడు రావటానికి కృప చూపెట్టాడు. నాలో లేని మందస్సం నాలోకి రావటానికి ప్రభు కృప చూపెట్టాడు. ఆ తర్వాత క్రమేణా ఆయన కొరకు బ్రతకటానికి, ఆయన గురించి ప్రకటించటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ రోజున మా కుటుంబంలో 13 మంది సేవకులు పనిచేస్తూ ఉన్నాము. 13 మంది సేవకులు పనిచేస్తున్నాం. అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలిపెట్టి, డాక్టర్లు వదిలిపెట్టేశారు, ఇంజనీర్ వదిలిపెట్టారు, MBA చేసిన వాళ్ళు వదిలిపెట్టారు, ఉద్యోగాలు వదిలిపెట్టి అందరూ సేవలేకు వచ్చేసాం. దేవునికి స్తోత్రాలు. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఈ మనస్సును భుజమును పెట్టుకొని ఊరూరు తిరగటానికి దేవుడు కృప చూపెట్టాడు. ఈ మందస్సాన్ని భుజం మీద పెట్టుకొని అనేక మంది ప్రజలకు ఈ మందస్సాన్ని పంచిపెట్టడానికి దేవుడు కృప చూపెట్టాడు. ఈ రాత్రి సమయమందు ఒకవేళ నీవు మందస్సం లేని వ్యక్తివిగా, మందస్సం లేని కుటుంబంగా, మందస్సం లేని సంఘంగా ఉంటే ఆయన పాదాల చెంత మొరపెడదాం. ఆగిపోయిన ఆ మందస్సం తిరిగి సాగి రావటానికి 6 సడుగులకు ఒక్క పర్యాయం ఎద్దుని బలి ఇచ్చారు, కోడిదూడను బలి ఇచ్చారు, క్రువ్విన కోడిదూడను బలి ఇచ్చారు. రాత్రి సమయమందా కార్యము చేయి. నీ మూర్ఖత్వాన్ని నరికివేయి, నీ మూర్ఖత్వాన్ని చంపివేయి. క్రువు బారిన నీ జీవితాన్ని ఆయన పాదాల చెంత నరికివేసి సున్నితంగా ఆయన పాదముల చెంత మృదువుగా మార్చబడటానికి ఆయన కోరుకున్న రీతిగా పశ్చాత్తాపపడి ప్రార్థించే వ్యక్తిగా మారటానికి ఈ రాత్రి ఒక అవకాశమే. దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ఎవరు కావాలి ఈ రాత్రి సమయమంది మందస్సం? ఏ ఇంటికి కావాలి మందస్సం? ఏ సంఘంలోకి రావాలి మందస్సం? ఇవన్నీ విన్న తర్వాత కూడా నాకు అవసరం లేదని వెళ్ళిపోతావా? నా కుటుంబానికి మందస్సం అవసరం లేదని వెళ్ళిపోతావా? నా సంఘంలో ఈ మందస్సం అవసరం లేదని వెళ్ళిపోతావా? ఇంత విన్న తరువాత నేను నిర్దేవుడిగా ఈ స్థలంలో నుండి వెళ్ళకూడదు, ఆ దేవుని సంపాదించుకొని వెళ్ళాలని, ఉన్న ప్రతి పాపాన్ని ఆయన పాదముల చెంత ఒప్పుకొని విడిచిపెడదాం. ఎవరికి కావాలి అయినా, రాత్రి ఏ కుటుంబానికి కావాలి అయినా, ఆయన బయటే నిలబడ్డాడు. నీలో ఉన్న శూరత్వం పోవాలి, నీలో ఉన్న మూర్ఖత్వం పోవాలి, నీలో ఉన్న రాజరికం పోవాలి, నీలో ఉన్న యుద్ధ శబ్దాలు పోవాలి. నీవు పూర్తిగా వాటిని బలి ఇవ్వాలి. ఎఫోదు ధరించిన వ్యక్తిగా మారాలి. యాజకుని యొక్క ధర్మంలోకి రావాలి. ఎవరి రాత్రి సమయమందు ఆ మార్పును కోరి బయట ఉన్న దేవుని మీ కుటుంబంలోకి తీసుకెళ్తారు, మీ జీవితంలోకి తీసుకెళ్తారు? రాత్రి సమయమందు అలాంటి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని నిజంగా కోరుకుంటూ ఉన్నాను. నా దేవుడు ఆ ప్రేరేపణ నాకు కలిగిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా నేను కూడా ఆ దేవుణ్ణి కలిగి వెళ్ళాలనుకునే ప్రతి బిడ్డ మీరున్న స్థలంలో లేచి నిలబడదాం. హల్లెలూయా, గ్లోరీ 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 గ్లోరీ, హల్లెలూయా. రాత్రి సమయమందు ఆ ప్రభు నాకు కూడా కావాలి, నా కుటుంబానికి కావాలి, మా సంఘానికి కావాలని కోరుకునే ప్రతి బిడ్డ
ప్రభు దగ్గర మొరపెడదాం తల్లి, ప్రభు దగ్గర మొరపెడదాం తల్లి, నోరు తెరిచి మొరపెడదాం. సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత మొరపెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ప్రతి వారు ప్రార్థన అయిన అనంతరం అందరి కోసము ప్రార్థన చేస్తాను, విడివిడిగా అందరి కోసం ప్రార్థన చేస్తాను. దేవుని వాక్యం సెలవిస్తా, నా దేవుడు అల్లరికి కత్త కాడు, ఆయన జగడమాడడు, ఆయన కేకలు వేయడు. ఎవరాయన? సమాధానమునకు కర్త, ఆయన సమాధానమునకు కర్త. దావీదు గారి విషయంలో ఓడిపోయాడు. మందసమేమో ప్రయాణమే వస్తుంది, కానీ మందసం సుముఖంగా లేదు. దావీదు పురమని చెప్పబడిన యెరూషలేములోకి వెళ్ళటానికి రెండవ తప్పు, మందసం కొరకు కొత్త ఎడ్ల బండిని తయారు చేశారు. ఆ ముందుకు తీసుకెళ్ళిన ఆయన ఈ మందసం కొరకు కొత్త ఎడ్ల బండిని, మీరు ఆగండి రాజుగారు, ప్రజలకు చూపెట్టండి ఎడ్ల బండిని, బాగా గమనించాలి. చూపెట్టాయన, తిప్పు బండిని, తిప్పు. హల్లెలూయా, ఆగండి. కొత్త ఎడ్ల బండిని, మందసం ఎప్పుడు ఎడ్ల బండి మీద ప్రయాణం చేయకూడదు. దేవుని ఆలోచన మందసం ఎప్పుడు కూడా అది తుమ్మకర్రతో చేయబడి ఉంటారు, బంగారు రేకుతో పొదిగించబడి ఉంటారు, దాని మీద కరుణా పీఠం ఉంటారు. కరుణా పీఠమునకు ఏకాండమై ఈ చివరన ఆ చివరన రెండు కెరూబులు ఉంటాయి. ఆ కెరూబులు రెక్కలు చాపు ఉంటాయి, వాటి ముఖమును మందసం మీద దించుకొని ఉంటాయి. ఆ రీతిగా ఆ కెరూబుల మధ్యలో నుండి దేవుని మహిమ ప్రజలతో, ప్రధాన యాజకునితో మాట్లాడుతూ ఉంటారు. అది మందసం. ఆ మందసాన్ని తీసుకువెళ్ళటానికి ప్రత్యేకించబడిన లేవీయులు ఉంటారు. ఆ మందసపు పెట్టెకు ఉంగరములుంటాయి, దానికి మోతకర్రలుంటాయి. ఆ నిర్ణయించబడిన ప్రజలే వారి భుజముల మీద మోతకర్రలతో దాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. అయితే దావీదు గారు ఇంకో కొత్త పద్ధతిని తయారు చేశాడు. దాన్ని మోయు లేవీయులు లేరు, దాన్ని మోసే యాజకులు లేరు. ఓ బండిని తయారు చేశాడు. చట్ట విరుద్ధమిది, దేవుని ఆలోచన కాదిది. కొత్త బండి అనగా దాని అర్థం ఏమిటో తెలుసా? కొత్త కొత్త సంఘాలు వచ్చేసాయి బాబు. దేవుణ్ణి తీసుకువెళ్ళటానికి రోజున కొత్త కొత్త సంఘాలు వచ్చేసాయి. మీ హైదరాబాద్ లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏమంటాడో తెలుసా? ఆయన, ఇదిగో దేవదూత వచ్చేసింది, దేవదూత వచ్చేసింది సిస్టర్, నేను మీ ఇంటికి పోతా ఉన్నానని స్టేజ్ మీద చిన్నపిల్లోడు ఆడినట్లు స్కూటర్ స్టార్ట్ చేసుకుంటాడు పిచ్చోడు. నేను కుడి పక్క పోతా ఉన్నాను అంటాడు, ఎడం పక్క పోతా ఆడే ఉంటాడు. ఏ కొత్త కొత్త సంఘం. ఇంకొక మాట అంటాడు, ఏ సిస్టర్ నీ పర్సు నల్లగా ఉంది. అబ్బో పర్సులు చెప్తాడు ఇడు శకునగాడు, నీ పర్సులో 100 రూపాయలు ఉంది అంటాడు. పిచ్చోడా, యేసు ప్రభుని పెట్టుకొని ఈ పిచ్చి అవుతారా లేందిరా? వాడు కొత్త బండి కట్టుకున్నాడు. బాగా గమనించవలసిన విషయం, ఈ మధ్యన నేను ఒక సంఘటన చూశా, సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న ఒక క్రూసేడ్. ఆ క్రూసేడ్ లో ప్రీచర్ అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? 1000 మంది ప్రజలుంటే వాళ్ళతో అంటున్నాడు, నేను ప్రార్థన చేస్తే ఈ గడ్డి మీదకి అభిషేకం వస్తుంది అన్నాడు.